ప్రదీప్, కాంగ్రెస్ వైఖరిలో అంటే ఎన్నికలకు ముందు కావచ్చు, అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా కావచ్చు, అంటే తమకి పని కావాలి, ప్రజల నుంచి ఓట్లు కావాలి అనుకునే సందర్భంలో మాత్రం డెడ్ లైన్లు, ఫలానా నెలలో ఫలానా డేట్ లోపల మేము ఇది చేస్తాము, దీన్ని పూర్తి చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ దాని తర్వాత నిజంగా ఆ డెడ్ లైన్ దాటిన తర్వాత, ఎన్నికల అవసరం తీరిపోయిన తర్వాత, ఓటర్లతో అవసరం తీరిపోయిన తర్వాత, ఈ పనులు ఎట్లా చేస్తారు, మీరు ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేరుస్తారు అని ప్రజలు అడుగుతున్న నేపథ్యంలో, రైతులు అడుగుతున్న నేపథ్యంలో, ఎక్కడ కూడా ఈ సమయంలోపు ఒక నిర్దిష్ట సమయంలోపు ఇది పూర్తి చేస్తాము, ఈ సమయంలోపు ఇది ఫినిష్ చేస్తాము, ఇవన్నీ అమలు చేస్తామని చెప్పలేని పరిస్థితి, అంటే ఈ వైఖరిలో ఒక స్పష్టత చాలా క్లియర్, డిఫరెన్స్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సో దీన్ని ఎట్లా తీసుకోవాల్సిన అవసరం ఉంది? కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఓడెక్కినాక ఓడమల్లన్న, ఓడదిగినాక బోడమల్లన్న చందంగా వ్యవహరిస్తూ వస్తూ ఉంది. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయాక మరొక మాటలా కనిపిస్తూ ఉంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఒక రంగంగా మాట్లాడారు, అసెంబ్లీ ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుడు గారు రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారు, గతంలో ఉన్న వాటి కంటే ఎక్కువస్తామని ఒక అరాజ్ పాట వాడిన తరహాలో హామీలు అయితే ఇచ్చారు, వాటి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి అమలు ఎప్పుడంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరొకసారి మాట ఇచ్చి మోసం చేసినటువంటి పరిస్థితి. ఆగస్టు 15 నాటికి పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. మొదటగా 40,000 కోట్లు అన్నారు, ఆ తర్వాత 31,000 కోట్లు అన్నారు, తర్వాత 22,000 కోట్ల సంబంధించినటువంటి లక్షలకు సంబంధించినటువంటి రైతులకైతే రుణమాఫీ చేశారు. అయితే మొత్తం సంబంధించి 18,000 కోట్లకు సంబంధించినటువంటి నిధులు రుణమాఫీకి అయితే ఉపయోగించారు. మిగిలినవి ఎప్పుడంటే అది ఎప్పుడు అనేది స్పష్టత లేదు. ఈ మిగిలిన 20 లక్షల మంది రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ సంబంధించి ఎప్పుడు చేస్తామనేది స్పష్టత అయితే కనిపిస్తలేదు. అయితే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశారు, 2 లక్షల పైగా ఉన్నటువంటి రైతులు ఆ పై మొత్తాన్ని పే చేస్తే మిగిలిన 2 లక్షల రుణమాఫీకి సంబంధించి వాటి నిధులు మేము సమకూరుస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే అదే తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి మరొక ప్రకటన చేశారు, అయితే ఇప్పుడే కట్టకండి, మేము ఎప్పుడు కట్టాలో చెప్తాము, ఎందుకంటే ఇప్పుడు నిధులు లేవు, అవి కట్టిన వెంటనే మమ్మల్ని నిలదీస్తారు, ఇప్పుడే ఎవరైతే 2 లక్షల పైగా ఉన్నటువంటి రైతుల రుణమాఫీకి సంబంధించి నిధులు ఏవైతే బ్యాంకులో కట్టకండి, మేము చెప్పిన తర్వాతనే కట్టండి అని చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఎప్పుడు చేస్తారనే దానికి సంబంధించి స్పష్టత అయితే లేదు. అనేక హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు చెప్పారు. ఒక ఏదైతే ఫ్రీ బస్సు మినహాయిస్తే ఫ్రీ బస్సుకు సంబంధించి ఆర్టీసీకి ఏదైతే ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి 300 కోట్ల చెక్ ఇచ్చినప్పటికీ ఆ నిధులు ఇప్పటికీ చేరనటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో పథకాలకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించి సేకరణ మీద దృష్టి లేదు, ఎప్పుడు అమలు చేస్తామనే స్పష్టత లేదు. రైతులైతే అరికోస పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మంత్రులు ఒక మాట, మంత్రులు ఇంకా రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు జరగలేదు అని చెప్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి పూర్తి చేసినామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసిన సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం గతంలో. సో ఈ నేపథ్యంలో ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదు, ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు, అంటే ఒకే ఒక డౌట్ వస్తుంది రైతులకి చాలా కీలకంగా, అంటే రుణమాఫీ అయిన తర్వాతనే రైతు భరోసా ఇస్తామంటే రుణమాఫీ పూర్తి కాదు, రైతు భరోసా ఇంకా రాదు అనే ఆందోళన వ్యక్తమవుతుంది, ఇదే నిజం కాబోతుందని భావించాలా? మొత్తానికి ఈ వీటి అమలు చేయడానికి ప్రభుత్వ ఖజానాలో నిధులు లేవనేది మంత్రులు అంతర్గతంగా మాట్లాడుతున్నటువంటి మాట. అందుకు సంబంధించి ఏ శాఖలకు ఎంత పెట్టాలి, వచ్చేటువంటి వనరులకు సంబంధించినటువంటి ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదు అన్నటువంటి విమర్శ కూడా ఉంది. ఆ నిధులు వచ్చేటువంటి నిధులు రాబడి పూర్తి స్థాయిలో రావడం లేదు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది, రిజిస్ట్రేషన్లు పూర్తిగా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. ఇలా ఆదాయం వచ్చేటువంటి వాటి మీద దృష్టి పెట్టకుండా హైడ్రా మూసీలతో రాజకీయం చేస్తూ మరోవైపు కక్షేతర రాజకీయ చర్య ఒకటి, రెండోది బుల్డోజర్ రాజకీయాల వల్ల ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అయితే పూర్తిగా ఏదైతే కుంగిపోయినటువంటి పరిస్థితి. వచ్చేటువంటి నిధులు పూర్తి స్థాయిలో రాకపోవడం లేదు. పైగా ఏ దానికి ఎంత నిధులు ఖర్చు పెట్టాలి, ఏది ప్రయారిటీ తీసుకోవాలనే దాంట్లో కూడా ఒక ప్రభుత్వానికి స్పష్టత లేదు. నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం ఒకటైతే, రెండోది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హడావుడి నిర్ణయాల వల్ల పూర్తి స్థాయిలో ప్రభుత్వం 10 నెలల పాలన సంబంధించి పూర్తి వ్యతిరేకతనైతే మూటగట్టుకున్నామన్నటువంటి విమర్శ సొంత పార్టీలో ఉంది. ఎందుకంటే ఈ రుణమాఫీ సంబంధించి హడావిడి చేయకుండా ఈ ఇతర హామీలకు 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి వాటి మీద ఖర్చు చేసి ఉంటే ఆ స్థాయిలో వచ్చేటువంటి మైలేజ్ వచ్చేది అన్నటువంటి భావన ఉంది. ఇప్పుడు 18,000 కోట్లు ఖర్చు చేసిన కేవలం 22 లక్షల మంది రైతులకే రుణమాఫీ అయింది, ఇంకా 20 లక్షల మంది రైతులు ఆందోళన బాట పడతా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి స్పష్టత లేదు. రెండోది
రైతు భరోసా సంబంధించినటువంటి విషయంలో కూడా అటు కౌలుదారుకు సంబంధించినటువంటి అంశం ఒకటైతే, రెండోది రైతుకి ఇవ్వాలనే దానికి సంబంధించినటువంటి సమస్య కూడా ఒకటి ఉంది. మరోవైపు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారనేది స్పష్టత లేదు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని చెప్పారు, అవి వీటికి సంబంధించిన స్పష్టత లేదు. ఏదేమైనా పాలన విషయంలో పూర్తి స్థాయిలో వారు దృష్టి సారించగలేకపోతా ఉన్నారు. కేవలం కక్ష సాధింపు వల్లే ఈ సమస్యలన్నీ తలెత్తుతా ఉన్నాయి. నేతల మధ్య సమన్వయం అవసరమైతే ఉందని చెప్పి సొంత పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ స్వేచ్ఛ